తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి తుడా రోడ్డు నందు గణేష ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యుడు బీజేపీ నాయకులు సామంత శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు వినాయక నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాము చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలను కొని వాతావరణ కాలుష్యం చేయకుండా మట్టి బొమ్మలతో గణేషుని పూజించాలని ఆయన కోరారు. నగరాలకు దీటుగా సామూహిక నిమజ్జన మహోత్సవాన్ని, అదేవిధంగా వినాయక చవితి ఉత్సవాలను కూడా పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆదర్శవంతంగా వినూత్న వరవడి సృష్టించే విధంగా నిర్వహించడానికి ఈ సంవత్సరం కమిటీ కార్యాలయానికి ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయం కోఆర్డినేషన్ కమిటీ కూడా రేపు ఉదయం కూడా ఆఫీసులో జరిగింది. అక్కడ ఏ ప్రభుత్వ శాఖలు ఏ ఏ పనులు చేపట్టాలో వినాయక సాగర్ వద్ద ఆ రోజు నిమజ్జనానికి అవసరమైనటువంటి పూల చెట్లు తొలగించడం, రోడ్లు వెలుపు చేయడం, వేదికల నిర్మాణం చేయడం, విద్యుత్ దీపాలు అలంకరణ చేయడం, బ్యారికేట్లు నిర్మించడం, నిమజ్జనానికి అనుకూలంగా చిన్న స్లోక్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా భారీ విగ్రహాలను చిరువులు నిమజ్జనం చేయడానికి క్రేన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా తిరుపతి ప్రధాన నగరంలో ఉన్నటువంటి ఆచరణను కూడా పచ్చడి తోరణాలతో అలంకరించడం, టీడీ ద్వారా అన్నమాచార్య కళా బృందాలు ఏర్పాటు చేసుకోవడం, ఈ రకంగా అన్ని రకాల ప్రభుత్వ శాఖలు ఏ పని ఎవరు చేసుకోవాలనే విషయం కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసుకుంది. స్థానికంగా గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న మండప నిర్వాహకులందరూ కూడా పోలీసు అనుమతులు, ఇతర వివరాల కోసం ఇటువంటి కమిటీ కార్యాలయంలో సంప్రదించి ఆ అనుమతి పత్రాలు కూడా ఇక్కడి నుంచి పొందవలసి ఉంటుంది. అదేవిధంగా గణపతి దీక్షా కంకణాలు కూడా ఈ కార్యాలయం ద్వారా అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి మన గుడికి ఇచ్చినటువంటి ప్రసాదాలు టీటీడీ ఈ ఉత్సవ కమిటీ ద్వారా అన్ని మండపాలకు కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారితో సమావేశం కూడా ఈ నెల 27వ తేదీ సాయంకాలం రామచంద్ర పుష్కరిణి వద్ద జరిగేదని కూడా తీర్మానించడం జరిగింది. అందరి యొక్క సహకారంతో ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ కృషి చేస్తుంది. మలినం చిన్నే రసాయనాలొద్దు, మట్టితో చేసిన వినాయకుని పూజిద్దాం అనే నినాదంతో మనం ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వస్తాం. అంతేకాకుండా ఉచితంగా మట్టి విగ్రహాలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఆ రకంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే కలుషితమైపోతున్నటువంటి పర్యావరణం కావచ్చు, అంతరించిపోతున్నటువంటి చెరువులు ట్యాంకులు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిషేధించే విధంగా ఎవరైతే ప్రచారం చేపడుతున్నాం, అందులో భాగంగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో కలిసి ఉచితంగా విగ్రహాలు కూడా పంపిణీ చేయడం జరిగింది.